కాంగ్రెస్ పేర్లు వేరైనా రెండు పార్టీలు ఒకటే రెండు పార్టీలది అవినీతి కుటుంబ పాలనే బీఆర్ఎస్ సర్కార్ మిగులు రాష్ట్రాన్ని పదేళ్లలో అప్పుల కుప్పగా చేసింది బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని బర్బాద్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీ ప్రజాతంత్రకో సాలుదొర సెలవు దొరా నినాదంతోనే కేసీఆర్ సర్కార్ కౌంట్ డౌన్ మొదలుపెట్టాం మిషన్ తెలంగాణ కోసం ఒక్కో అడుగు వేస్తున్నాం ఆ లక్ష్యం దిశగా రాష్ట్ర నేతలు ముందుకు కదిలారు వీళ్లకు తోడుగా మేమున్నావంటూ జాతీయ నాయకత్వం కదిలింది హైదరాబాదులో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టినప్పుడే సౌత్ లో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనని స్పష్టంగా చెప్పాం ఆ టార్గెట్ కు అనుగుణంగానే ముందుకు వెళుతున్నాం లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు గ్రేటర్ ఎన్నికల్లో నలభై ఎనిమిది కార్పొరేటర్లు ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంపై గురిని మరింత పెంచింది అదే స్ఫూర్తిని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూపిద్దాం అవినీతి కుటుంబ పాలన ఎప్పుడూ మన దరిలోకి రావు పథకాలు ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది కేంద్రమిస్తున్న నిధుల్ని కూడా లూటీ చేస్తోంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఏటీఎం నాలుగేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడమే కాళేశ్వరం ప్రాజెక్ట్ దోపిడీకి ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లో యాటే హీ బేటీ భాజే హాలే లో బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లలో కేసీఆర్ తిన్నదంతా బాబర్ కక్కించుడే తెలంగాణ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఆగమైంది అవినీతి కుటుంబ పాలన రాజ్యమేలుతోంది ఈ నయా నిజాం రాజు బానిస సంకెళ్ళు తెగాలి అంటే రావాల్సింది కావాల్సింది బీజేపీనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కళ కేసీఆర్ పాలనలో విచ్ఛిన్నమైంది నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ కుటుంబం పాలయ్యాయి కోట్లాది ప్రజల ఆకాంక్షలు అమరుల త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని కేసీఆర్ ఆయన ఫ్యామిలీ కబ్జా పెట్టింది కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదు తెలంగాణ ఏ ఒక్కరి పేటెంట్ కాదు అందరూ కలిసి పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అందరూ కొట్లాడితే వచ్చిన తెలంగాణను కేసీఆర్ ఒక్కడే ఆగం చేశాడు మరింత ఆగం కాకుండా తెలంగాణను కాపాడేది బీజేపీనే